हेलो पिल्ललु मुनुपटी वीडियोलो मनं भागाहारं डिविजन की संबंधिंचिन पजिल्स नी परिष्करिंचेंदुकु मरिकोन्नि आसक्तिकरमैन उदाहरणलनु चूसां। ई वीडियोलो मनं दीनिकि संबंधिंचिन मरिन्नि आसक्तिकरमैन पजिल्स नी परिष्करिंचडं नेर्चुकुंदां। बन्नी मरियु अप्पुलु ई रोजु लाटरी टिकेट्लु कोन्नारु। तमलो एवरकैना लाटरी वस्ते गनुक గెలిచిన మొత్తాన్ని అవసరమైన గ్రామస్తులకు ఇవ్వాలి అని వారు అనుకున్నారు। మరుసటి రోజు గెలిచిన లాటరీ సంఖ్యను వారపత్రికలో ముద్రించారు। అప్పు లాటరీ టికెట్ ని గెలుచుకున్నట్టు తెలిసింది। బహుమతిలో అప్పు 7555 రూపాయలు గెలుచుకున్నాడు। మిత్రులిద్దరూ నిర్ణయించుకున్నారు వారు గెలిచిన మొత్తాన్ని పేద గ్రామస్తులకు 50-50 రూపాయలు చొప్పున ఇవ్వాలి అని। బన్నీ, మనం ఈ బహుమతిని ఎంత మంది గ్రామస్తులకు పంపిణీ చేయగలమో నువ్వేమైనా చెప్పగలవా? అప్పుడు అప్పు బన్నీతో ఇలా అన్నాడు। ఇది చాలా సులభం। 7555 ని 50 తో భాగించాలి, డివైడ్ చేయాలి అని బన్నీ అప్పుతో అన్నాడు। పిల్లలు, మీరు భాగాహారం డివిజన్ ప్రక్రియను ఉపయోగించి దీనికి సమాధానం కనుగొనగలరా? మీరు కావాలంటే ఈ వీడియో నాపి దీని పరిష్కరించొచ్చు। మనం 7555 ని ఈ విధంగా 50 తో భాగించవచ్చు। బన్నీ మరియు అప్పు గెలిచిన మొత్తమును 151 మంది పేద గ్రామస్తులకు 50-50 రూపాయల చొప్పున పంపిణీ చేయగలుగుతారు। కానీ అప్పు మన దగ్గర 5 రూపాయలు మిగులుతాయి। ఈ 5 రూపాయలతో మనం చిన్న పిల్లలకు చాక్లెట్లు కొనివ్వొచ్చు అలాని బన్నీ అప్పుతో అన్నాడు। అవును బన్నీ, ఒక చాక్లెట్ విలువ 25 పైసలు కాబట్టి ఇప్పుడు చెప్పు, మనం ఎంత మంది పిల్లలకు చాక్లెట్లు ఇవ్వగలుగుతామో అలాని అప్పు బన్నీని అడిగాడు। మన దగ్గర 5 రూపాయలు మిగిలాయి మరియు 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 5 రూపాయలు 500 పైసలకు సమానం అన్నమాట। ఇప్పుడు ఇది చాలా సులభం। మనం 500 ను 25 తో భాగించాల్సి ఉంటుంది, డివైడ్ చేయాల్సి ఉంటుంది అని బన్నీ అప్పుతో చెప్పాడు। అప్పు వెంటనే ఈ విధంగా 500 ను 25 తో భాగించాడు। బన్నీ, మనం 20 మంది చిన్న పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేయగలుగుతాం అప్పు బన్నీకి చెప్పాడు। సరిగ్గా చెప్పావు। పద, ఇప్పుడు మనం మార్కెట్ నుండి చాక్లెట్లు కొని ఈ డబ్బు మరియు చాక్లెట్లను గ్రామస్తులకు మరియు పిల్లలకు పంపిణీ చేద్దాం అలాని బన్నీ అప్పుతో అన్నాడు। ఆపై ఇద్దరు స్నేహితులు మార్కెట్ వైపు బయలుదేరారు। పిల్లలు, ఈ వీడియోలో మనం భాగాహారం డివిజన్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన పజిల్స్ ను పరిష్కరించడం నేర్చుకున్నాం।